que es cierto, es como ustedes, el arcelito. ¿Qué es el despote de una gente de la externa? La manifestación de su te fast true, pero la tela gana el despote de la externa. A cuatro puntos ahora que mi maestro le dio. Rey de la despote de la externa. Mala llave a la otra tanda, rey de la despote de la externa. Mala. Anda, eso es la despote de la externa. పంట నష్టపోతే పంట బీమా లేదు, మనిషికి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఆరోగ్య బీమా లేదు, కానీ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారట. అందుకనే అన్న నిజామాబాద్ బీజేపీ మేనిఫెస్టో కేసీఆర్ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాం. కేటీ గారు చచ్చిపోతే కూడా 5 లక్షలు అన్న, అది పెంచితే ఇప్పుడు 10 లక్షలు ఇస్తాను. ముసలోడు ఎట్లా అయిపోయింది? 5 కోట్లు చచ్చిపోతే ఎక్కిస్తా, బిడ్డ చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, చచ్చిపోయిన ఇంకో వాచ్ కొనుక్కొని పెట్టుకోమని 20 లక్షలు. 20 లక్షలు వాచ్ పెట్టుకొని తిరుగుతుంది కదా, చచ్చిపోయినాక పీనుక్కి ఇంకో 20 లక్షలు వాచ్ కొనుక్కొని ఎందుకు 20 లక్షలు? నిజామాబాద్ లో ఓడిపోయిన తర్వాత నేను చాలా డిగ్నిఫైడ్ గా గెలిచినటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలి, వారు పనిచేసుకోవాలని చెప్పి నా మనాన్ని నేను సైలెంట్ గా ఉన్నాను. తర్వాత అనేక రకాల కార్యక్రమాలు నాకు తోచిన విధంగా చేస్తూ నేను వెళ్ళినాను. కానీ ఈ గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా తన బాధ్యతలను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా నా మీద అనేక మార్లు మాట్లాడటం జరిగింది. నేను తెలంగాణ ప్రజల్ని వాళ్ళకి కోరేది ఒకటే, నేను ఒక ఆడబిడ్డను, నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి, నేను కేసీఆర్ గారి బిడ్డను కాబట్టి ఏమంటే అది మాట్లాడతా అంటే మనం ఒప్పుకుందామా? తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలను మనం అసలు అలౌ చేద్దామా? తెలంగాణ ఉద్యమం మనం చేసిన అన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర పాలకులను కూడా ఎప్పుడు ఇంత మర్యాదగా మనం ఎవరికి మాట్లాడలేదు, ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్గానే మాట్లాడలేదు. అటువంటి మర్యాదతోని రాజకీయాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిగా విచిత్రమైన ధోరణిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేద్దని నేను కోరుతా ఉన్నాను. గెలుపోటములు దైవాధీనం ఇట్లా అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనే చాలామంది ఆడబిడ్డల్ని బయటకు వచ్చి పనిచేయడానికి పేరెంట్స్ భయపడతారు. పని చేయాలన్నా, ఆఫీస్కి పోవాలన్నా, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఆడపిల్లలు రావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని భయపడే చాలామంది వద్దని చెప్తారు.